is handsome person who gives his support hand to some in when there is in need. He is a handsome person. Megatha vallandaru kuda baita kandala penchinatuvante bandala veerulu tappa gunde balam kalige pakka vaadiki saayam cheyagalinavadu nijamaina manishi devudu ani manandaru gurtinchukovali. My dear darling, life ante L, listen, I, intake, F, follow, E, experience. You cancel the appointment with your disappointment. Life will be a single point to prove what that your life is all about. ఓ గ్రామంలో ఒక రైతు విన్నాడట, ఒక దేశానికి అధినేతట గొప్పవాడట విన్నాడు. ఆ గ్రామానికి దూరంగా ఒక పట్టణంలో ఆ దేశ అధినేత వస్తున్నాడు, దేశ అధ్యక్ష వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఎప్పుడు ఫోటో కూడా చూడలేదు. ఒక్కసారి వెళ్దామా దేశాధినేతను చూద్దామని రెండు బస్సులు మారి మరీ వచ్చాడు. ఎవరు? రైతు. ఎవరు? ఆ రైతు వచ్చిన జనాల్లో కూర్చున్నాడు. ఏమండి పక్కవాడు నడుతున్నాడు, ఏమండి మన దేశాధినేత దేశాధ్యక్షుడు బాగుంటాడా, అందంగా ఉంటాడా, హ్యాండ్సమ్గా ఉంటాడా? పెద్ద ఏం క్లాస్ కాదండి, పెద్ద ఏం క్లాస్ కాదండి, మామూలుగా ఏదో ఉంటాడండి. అంటే ఆ దేశాధినేత డైరెక్ట్గా స్టేజ్ నుంచి కాకుండా జనాల మధ్యలో దిగి జనాల మధ్యలోంచి నడుచొస్తున్నప్పుడు, ఈ వ్యక్తి దాకా వచ్చినప్పుడు, ఈ వ్యక్తికి ఒకసారి షేకాండ్కి, ఈ రైతుకు షేకాండ్ ఇచ్చినప్పుడు, ఆ దేశాధినేత కళ్ళల్లో చుట్టూ ఉండి విరబూసుకున్నటువంటి ఆ జుత్తుల్లో, ఆ అద్భుతమైన ముఖంలో రైతు కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు, దేశాధినేత హ్యాండ్ ఈ రైతుకి ఇచ్చినప్పుడు పక్కవాడు చెప్పారు, ఒరే బోసి డీకే, ప్రపంచంలో ఇంతకన్నా అందంగా ఉండే హీరో ఇంకోటి ఎవడున్నాడా? హీఈస్ నన్ అదర్ దెన్ అబ్దుల్ కలాం. థ్యాంక్ యూ. మ్యాన్ కాదతను, గాడ్. ప్రతి ఒక్కడు కూడా గాడే. ఎవ్రీబడి ఈజ్ గాడ్, నోబడి ఈజ్ మ్యాన్. ఆ స్థితికి రా, మ్యాన్ కాదు. అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట మీ అంతా తెలియదేం కాదు. హూ ఈజ్ హ్యాండ్సమ్ పర్సన్ హూ గివ్స్ హిజ్ సపోర్ట్ హ్యాండ్ టు సమ్ ఇన్ వెన్ దెర్ ఈజ్ ఇన్ నీడ్. హీఈస్ ఎ హ్యాండ్సమ్ పర్సన్. మిగతా వాళ్ళందరూ కూడా బయట కండల పెంచినటువంటి బండల వీరులు తప్ప గుండె బలం కలిగి పక్కవాడికి సాయం చేయగలిగినవాడు నిజమైన మనిషి దేవుడు అని మనందరం గుర్తుంచుకోవాలి. మై డియర్ డార్లింగ్స్, లైఫ్ అంటే ఎల్, లిసన్, ఐ, ఇంటేక్, ఎఫ్, ఫాలో, ఈ, ఎక్స్పీరియన్స్. విన్నది లోపలికి తీసుకో, తీసుకున్నది ఫాలో, ఫాలో అయింది ఎక్స్పీరియన్స్ చేయి. లైఫ్ దట్ ఈజ్. ఇంకోటి ఉంది గుర్తుంచుకో, ఎల్ఐఎఫ్ఈ, ఎల్ లవ్, ఎల్ లవ్, ఐ ఇట్, ఎఫ్ ఫర్ ఈ ఎవా, లవ్ ఇట్ ఫర్ ఎవా. ఎప్పటికీ జీవితాన్ని ప్రేమించు. ఎప్పటికీ నీ జీవితాన్ని ప్రేమిస్తూ, ఇతరుల జీవితాన్ని గౌరవిస్తూ, ఇతరుల యొక్క ప్రేమని, ప్రేమే అత్యున్నతం. ప్రేమ అంటే అర్జున్ రెడ్డి కాదు, లిప్లాక్ సీన్లు కాదు, అది బలిసిన కొవ్వు. హార్మోన్లు వరదై పొంగితే కంట్రోల్ చేసుకోలేక ఉండేటి హార్మోనల్ ఎఫెక్ట్ తప్ప, లిప్లాక్ సీన్లు పెదాల మీద నువ్వు ఫాల్ పోస్టర్లు తోచుకు చూసుకుంటూ ఉండుకుంటే, రేపొద్దున నీ పిల్లలు నీ ముందే లిప్లాక్లు ఇంకొలతో పెట్టుకుంటారు. గుర్తుంచుకో, అలాంటివి నువ్వు ఎంకరేజ్ చేయకూడదు, అలాంటివి నువ్వు డిస్కరేజ్ చేయాలి, అలాంటి వాటిని ఎంటర్ కాకూడదు. నేను ఏమీ సాధించలేని డిసప్పాయింట్ కూడా అవ్వకు. యు క్యాన్సిల్ ద అపాయింట్మెంట్ విత్ యువర్ డిసప్పాయింట్మెంట్. లైఫ్ విల్ బి ఎ సింగిల్ పాయింట్ టు ప్రూవ్ వాట్ దట్ యువర్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. పట్టుదలతో తపస్సు చేయి, మనస్సును నియంత్రించు, వచ్చే వశస్సు యొక్క వెలుగుల్ని లోపల తీసుకో. ఓజస్సుగా, ఓజస్సుగా నీ కీర్తిని రెపరెపల ఆటోమేటిక్గా ఆడతాయి. ఎవ్వరు కూడా మనం గొప్పదనం చెప్పుకోకర్లే, మన గొప్పదనాన్ని మనం వదిలే ఊపిరి చెప్తుంది. ఇంకెవ్వరు చెప్పకలే, వదిలే బయటకు వెళ్తే ఊపిరి నీ గొప్పదనం చెప్తుంది. దానికి ప్రచారం న్యూస్ పేపర్ అక్కర్లా. ఈ విధంగా అత్యున్నతముగా అఖండ శక్తితో, అనంతమైన ప్రేమతో, అద్భుతమైన వ్యక్తిత్వంతో నా 840 మంది
నేను కన్న బిడ్డలకన్నా ఎక్కువైన నా ప్రేమ బిడ్డలు ఈ భూప్రపంచం మీద భారంగా కాకుండా ఈ భూప్రపంచం మీద బరువుగా కాకుండా ఈ భూప్రపంచం మీద కరువుగా కాకుండా ఈ భూప్రపంచానికి దివిటీలుగా వెలుగు స్తంభాలుగా వెలుగు రేఖలుగా ఎక్కడున్నా బతికి 10 మందిని బతికింపజేసి వారి కంటి చూపులతో వారి స్పర్శతో వారి వినికిడితో వారి మాటతో యుగ పురుషులవ్వాలని వారి అందున్న దైవత్వం ఆ శక్తిని భక్తిని యుక్తిని అందరి నా 840 మంది అబ్దుల్ కలాంలో ఈ క్యాంపస్ చూస్తున్న ప్రతి నా కొడుకుకి ప్రతి నా బిడ్డకి భగవంతుడు ఆశీర్వచనాలు ఈ అద్భుతంగా ఆలోచించాలని కోరుకుంటూ ఏమి బంధమో కానీ ఏమి బంధమో గాని గొంతు మాట్లాడలేనంటున్నా సరే బుద్ధి మాట్లాడరా 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 అంటుంది. కాబట్టి నవ వసంత లలిత కుసుమ కోమల సమమైన నా బిడ్డల హృదయాలలో కొలువున్న పరమాత్ముని దివ్య చరణారవిందములకు హృదయపూర్వక సహస్ర కోటి ప్రణామములు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మీ తండ్రి భరద్వాజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో మైక్ రండి సార్, so thank you sir, very wonderful session, asalu marvelous andi. Manam asalu expect cheyaledu mana pillalu inta patience tho kurchuntarani. Already maa pillaliki patience vachindi sir, so thank you once again. థ్యాంక్ యూ. సో నేల మీద ఆల్మోస్ట్ ఆల్ 2.5 అవర్స్ మీరు టైం చూసుకోలేదు, గడిచిపోయింది. అది నేల మీద కూర్చొని మఠం వేసుకొని కూర్చొని ఎంత కాన్సన్ట్రేషన్తో విన్నారంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా చక్కగా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అసలు మనిషిని మార్చడం అంటే ఆ మనసును మార్చడమే సార్, ఆ పాయింట్ మీదే వర్క్ చేస్తున్నారు. సో మనసుని మైండ్ని కంట్రోల్ చేసుకుంటే ఎవడైనా మహానుభావుడు అవుతాడు అనే ఒక పాయింట్ మీదే వర్క్ చేస్తున్నారు. సో ఆ డైరెక్షన్లోనే ఈరోజు ప్రతిదీ చిన్న చిన్న తేడాలని చాలా చక్కగా చెప్పారు. నిజం, సత్యం, ఆనందం, సంతోషం, ప్రయత్నం, పరిశ్రమ, చేంజ్, ట్రాన్స్ఫార్మేషను, ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ చాలా చక్కగా అసలు మనకు అర్థమైన భాషలో, మన ఉత్తరాంధ్ర భాషలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు ప్లీజ్ కమ్ అండ్ సో ఎవరైనా రావచ్చమ్మా ప్లీజ్. అదే మెయిన్ అండి, రండి, అదే మెయిన్. నాకు తెలిసి అద్భుతమైన పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీ ఫీడ్బ్యాకే ఇంకా వీళ్ళందరికీ మిగతా వాళ్ళకి బూస్టప్ ఇస్తుంది. నువ్వేం మారాలనుకుంటున్నావు, నువ్వేం మారేవు, ఏ సంకల్పం తీసుకున్నావు, ఏ సంకల్పం అది నువ్వు ఒక్కసారి ఇక్కడ ప్రకటిస్తే కొన్ని వేల మంది నిన్ను ఫాలో అవుతారు బిడ్డ. ఎనీబడి పరిగెట్ రావాలి. నా కొడుకులు మీ అందరు కూడా, యు ఆర్ మై బిలోడ్ సన్స్. అరే ఏ ఒక్క కొడుకు మాట్లాడ్డా,
రెండయ్యా సిగ్గుపడకండి అన్న, మామూలుగా సీ ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే స్టార్ట్, త్రీ నెంబర్లకు ఇప్పుడు రావాలి. వన్ టూ వచ్చాడా? వచ్చారు సార్, ఇద్దరు వచ్చారు. వెరీ గుడ్, గట్టిగా కొట్టండి క్లాప్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సార్ ఇచ్చిన స్పీచ్ నాకు చాలా నచ్చింది. నాన్న నీ పేరు చెప్పు. నా పేరు టి సత్య సాయి, సిఐపిఎల్ వన్. సార్ ఈరోజు బాగా ఇన్స్పైర్ చేశారు అందరినీ. ఎలా చదవాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నీ చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చింది. పేరెంట్స్తో ఎలా ప్రవర్తించాలో, పేరెంట్స్తో ఎలా ఉండాలో చెప్పారు. నేను తప్పనిసరిగా అది పాటిస్తానని సార్కి మాట ఇస్తున్నాను. గ్రేట్. నేను ఎప్పుడు పేరెంట్స్తో గొడవ పడినని సార్కి చెప్తున్నాను. మీరందరూ కూడా అలా ఉండాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆర్ మనోజ్, సిఎబిల్ ఫ్రమ్ సిఎబిల్ టు సహజపడిన మాటలు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. పేరెంట్స్తో చాలా ప్రేమగా ఉండాలి. సార్ ఒక మాట చెప్పారు, అదేంటంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చూడగానే స్నాక్స్ గట్టా ఏవి చూడకుండా వాళ్ళకి హగ్ చేసి కాళ్ళు నమస్కారం పెట్టడం, అదే నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. మనోజ్, ఇన్స్పైరింగ్గా అనిపించడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. చేస్తావా? చేస్తాను సార్. వెరీ గుడ్, గట్టి చెప్పు. చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఎనీవన్ రావాలి? ఇదే మెయిన్ అండి. ఓహ్, వచ్చాడండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వి భార్గవ్, ఐఎమ్ ఫ్రమ్ సీనియర్ సిఐపిఎల్ వన్. నేను ఐ థింక్ నేను పుట్టినప్పుడు 2002 ఇట్స్ తమిళనాడు స్టేట్లో ఓ 5 మెంబర్స్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను 2007లో ఉన్నప్పుడు మా డాడీ నాకు చెప్పారు, ఇలా 5 మెంబర్స్ చనిపోయారా తమిళనాడులో, అది క్యాన్సర్ వల్ల. కానీ ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ పొలిటీషియన్ కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక ట్రస్ట్ మాత్రం వాళ్ళు పట్టించుకొని నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా మెడిసిన్ అందించి చాలా హెల్ప్ చేసిందిరా. నువ్వు కూడా పెద్ద ఇంజనీర్ అవ్వవసరం లేదు, ఒక ట్రస్ట్లో ఒక మెంబర్ అవ్వచ్చు చాలు. ఆ రోజు మా డాడీ చెప్పిన మాటలు ఆ రోజు నాకు మా డాడీ చెప్పిన మాటలు ఈరోజు నిజంగా నాకు రెండో డాడీ అంటూ ఉంటే ఇతనే అని నేను గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ భార్గవ్. ఎనీ అదర్ బాయ్ మాట్లాడగలరా మీరు? నెవర్ మిస్ ద ఆపర్చునిటీ టు స్పీక్. మళ్ళా ఇది రాదు. ఎవరు లేరా? ఓకే, షల్ ఐ క్లోజ్ ఇట్? వస్తున్నారా? ఒకసారి వచ్చేవాళ్ళు పరిగెట్టు రావాలి. గుడ్. ఇంత ఎక్కువ మంది ముందు మాట్లాడమంటే నాకు కష్టమే, కానీ మాట్లాడుతున్నా. నా పేరు గార సిద్ధు, నేను ఏ సెక్షన్లో కూడా చెప్పనులేండి. నేను చాలామంది విన్నారు కదా ఈ స్పీచ్, చాలామంది అన్నారు నాకు ఇన్స్పైర్ అయింది అని. నాకు అయితే చాలామంది ఇందులో సగం మంది ఒక గంట సేపు మాత్రమే ఇది గుర్తుంచుకుంటారు. గంట సేపే గుర్తుంచుకొని ఆ తర్వాత మొత్తం మర్చిపోతారు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ తోటి చూడండి 1 గంట 12 గంటల వరకు మాట్లాడుకుంటారు రాత్రి పడుకునే ముందు, మళ్ళీ తలవెలగేసరికి 6 గంటలు 5 గంటలు ఏదో కొంతమంది స్నానం చేసి వస్తారు, కొంతమంది స్నానం చేయకుండా వచ్చేస్తారు. అలాగే వాళ్ళు అంతవరకు మాట్లాడి
ఎవరే ఒక భరద్వాజ్ సార్ అని ఒకరు వచ్చారు, వాళ్ళకి మనం డాడీ అని పిల్లలంట. ఆ సార్ మనకి వెళ్ళి స్పీచ్ ఇచ్చారు, కొంచెం గుర్తుపెట్టుకుందారా అంటారు. మహా అయితే అంతవరకే అంటారు, కానీ ఆచరణ ఎక్కడ ఉంది? సరే, ఇలా అందరూ అంటారు. నేను చెప్తున్నా, నేను సార్ చెప్పినట్టు మొత్తం 100% ఆచరించలేను, కానీ నా వంతు ఒక 70 కాదు 99% ఎవరు పర్ఫెక్ట్గా ఆచరించలేరు. నేను ట్రై చేస్తా, అలాగని ఇంప్లిమెంట్ చేస్తాను అలాగని చెప్పడం లేదు. నేను ట్రై చేసి అలాగా సూన్ ఆ 100% రీచ్ అవుతా అని అనుకుంటున్నా. పైగా నా సీనియర్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు నిన్ను వాళ్ళ కష్టాన్ని చూశాను, ప్రతి ఒక్కరు లేట్ నైట్ వరకు కష్టపడుతూనే ఉన్నారు. అలా కష్టపడిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. జనవరిలో మీకు మీ కష్టాన్ని మీరు రీప్రజెంట్ చేసి తగిన ఫలితాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక సాధారణ అబ్బాయినేని, మా స్కూల్లో నేను బాగా చదివేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక ఏంటి నేను యావరేజ్ స్టూడెంట్ అయిపోయాను, ఏంటి నేను పనికిరానా అంటే కొంతమంది ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారులేండి. నేను అంటుంది ఒకటే, నేను చదువుకు బాగా పనికి వస్తానా పనికిరానా? అది నేను అంటుంది ఏంటంటే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని ఇక్కడ అలాగా సూన్గా ప్లీజ్ చూడండి. ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నా సెక్షన్లోనే. నా సెక్షన్లో కొంతమంది సిఏపిఎల్ 6 నుంచి వచ్చారు, 5 నుంచి వచ్చారు, టాపర్ ర్యాంకర్స్గా నిల్చున్నారు. వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం గారినే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళ చేత ఇన్స్పైరింగ్ తీసుకోండి. మీకు పొద్దున్న వచ్చే వార్డెన్ నుంచి వాళ్ళు కష్టపడే కష్టాన్ని చూడండి. వాళ్ళు తిట్టిన కాదు. అలాగే తెల్లవారు వచ్చిన వెంటనే తెల్లవారి అబ్జర్వ్ చేస్తుంటారు. మ్యాక్సిమం టీచర్స్ లెసన్ చెప్పినప్పుడు కొంతమంది పడుకుంటారు, నేను పడుకుంటాను అప్పుడప్పుడు ఏంటి కొన్నిసార్లు పడుకుంటాను కూడా. వాళ్ళు తిట్టినప్పుడు నాకు అయితే కొంతమంది నేను పడుకున్నందుకు కూడా కొంచెం ఫేమస్ అయిపోయినండి. నేను తిట్టినప్పుడు సారీ టీచర్స్ తిట్టినప్పుడు కొంతమంది అనుకుంటారు, అంటే ఫ్రెండ్స్తో పక్కపక్కన ఉంటారు కదా, వీడేంట్రా బాబు మనకి తిట్టేస్తున్నాడు, మనకి 24 గంటలు వీడికి ఇలాగ తిట్లే మనకైనా ఈ నిద్ర మనకేంటి వదలదని. ఆ తిట్లని ఒక టీచర్ని ఒక పేరెంట్లా అనుకొని అప్పుడు మీరు ఆలోచించండి. అలాగే సార్, మీరు ఇచ్చిన స్పీచ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ప్లీజ్ ఇలాంటివి ఎప్పుడైనా కండక్ట్ చేస్తే ఇంకెప్పుడైనా మా బ్యాచ్కి మేము అదృష్టవంతులం ఇలాంటి స్పీచ్ని విన్నందుకు. మా తర్వాత బ్యాచ్లు ఎప్పుడైనా వస్తే, ఎప్పుడే మీకు ఖాళీ దొరికితే అవసరానికి, అంటే ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే మా ప్రిన్సిపల్ సార్ తోటి కానీ ఎవరితోనే మాట్లాడి ఒకసారి ఇక్కడికి ఒకసారి ఇంకోసారి స్పీచ్ ఇవ్వడానికి కోరుకుంటున్నాను సార్. అలాగే ఇప్పుడు వచ్చారు చూడండి, ప్రతి ఒక్కరు వచ్చారు. అలాగే ఎవరెవరైతే నిజంగా గట్స్ ఉంటాయో వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే అసలు నిజమైన స్పోక్స్ మ్యాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఫస్ట్ షివరింగ్ అయిపోతారు ఫస్ట్, ఆ తర్వాత నార్మల్గా అలా అలవాటు అయిపోద్ది. మీరు ఫస్ట్ సార్ చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి, ఐ మీన్ ట్రై చేస్తూ ఉండండి. 99% 99.9% లాస్ట్లీ 100% ప్లీజ్. ఈసారి మనకి అలాగే ఐపీ దగ్గరికి వచ్చింది, పైగా జేఈ మెయిన్స్ దగ్గరికి వచ్చింది సీనియర్స్కి. మీరందరూ బాగా చదవాలని, అదే కాదు నేను ట్రై చేయాలి, అందరం బాగా ఉండాలని, అందరం బాగా సార్ చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ట్రై ఓకే, లాస్ట్ అండి, ఓన్లీ వన్ ఛాన్స్, వీ హ్యావ్ అదర్ వర్క్స్ టు డూ. లాస్ట్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ భరద్వాజ్ గారు ఇచ్చిన స్పీచ్ చాలా ఇన్స్పైరింగ్గా మోటివేటింగ్గా ఉండొచ్చు మనందరికీ, కానీ కొన్ని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం కానీ వెళ్ళగడం చదిలియండి, అర్థం అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించింది, మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు నేను స్నాక్స్ కోసమే చూస్తున్నానేమో. ఐఎమ్ ఫ్రమ్ ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్.
కరప్పూర్ వెస్ట్ బెంగాల్ అనే తాత అందరూ అంట కరప్పూర్ కదా ఓ ఐఐటి ఉంది ఐఐటి ఉంది వెళ్ళిపోవచ్చు విను ఐఐటి ఉంది ఐఐటి అకాడమీ జాయిన్ అయ్యారు కరప్పూర్కి వెళ్ళిపోతావు కదా ఐఐటి తీసుకొని అంటారు సో ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ యాజ్ యూ థింక్ సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ రియలీ హార్డ్ హియర్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మై ఐపీ రిజల్ట్స్ ఆల్సో కరెక్ట్లీ ఐఎమ్ రియలీ స్ట్రగ్లింగ్ డే అండ్ నైట్ బట్ మై కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇస్ వెరీ లో ఐఎమ్ స్ట్రగ్లింగ్ నేను చాలా ట్రై చేస్తున్నాను కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ ఎక్కడో ఒక దగ్గర నాకు ఏదో ఒకటి అంటే అనిపిస్తుంది నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అక్కడ కానీ ఇప్పుడు నీ పేరేంటమ్మా ప్రభాత్ ప్రభాసా ప్రభాత్ ప్రభాత్ ఇప్పుడు నేను చెప్పినటువంటి టాక్లో నువ్వు విన్న మాటల్లో నీ ప్రాబ్లంకి నీకు సొల్యూషన్ దొరికిందా అది చెప్పు దట్స్ ఇట్ నో 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 వెరీ ఇంపార్టెంట్ అండి ఆ అబ్బాయి స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్పాడు బట్ హీ మస్ట్ బి బెనిఫిటెడ్ కదా ఏ జబ్బుగా మందు వేస్తేనే డాక్టర్ కదా చెప్పినాను సార్ చెప్పే దానిలో ఒక పాయింట్ ఉంది సంకల్పం అని ఆ సంకల్పం ఉంటేనే చేయగలరు నాకు ఇవాళ వరకు అనిపించలే నాకు ఈ ఐఐటి ఏం ఉండాలి అందరు చెప్తున్నారు కాబట్టి నాకు అనిపించింది ఐఐటి తీసుకోవాలని కానీ ఓన్కి ఎప్పుడు రాలే ఈసారి సార్ చెప్పిన దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి ఒక మోటివేషన్ తీసుకొని సార్తో సంకల్పం తెచ్చుకుంటా మీరు అన్నట్టుగా బద్ధకంకి పక్కన చేసి నిద్రపడే వ్యక్తికి లేపుతా ఇంకా ఐఐటి తేయడానికి ఎలాగైనా ట్రై చేస్తాను సార్ మీలా గ్రేట్ నానా గ్రేట్ అప్లాడ్స్ టు ప్రభాత్ థ్యాంక్ యూ నెక్స్ట్ లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ హర్షవర్ధన్ ఫ్రమ్ సీనియర్ సిఐపిఎల్ 1 ఫస్ట్ వీ హ్యావ్ టు సే టు థ్యాంక్స్ ఫర్ భరద్వాజ్ సార్ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ స్పీచ్ ఫర్ అస్ సీనియర్స్ at the time of going to the write the exam JEE mains sir given a wonderful speech to me because I lost my dad at the entering to the inter first year sir given a wonderful that really I am saying that yes your dad should be like the Bharatwas sir is the last and final saying that thank you for the giving this golden opportunity thank you tarvata pillalandar daggar nunchi naaku moodu gifts kavalra three gifts one first gift endante అమ్మా నాన్న కాళ్ళకి నిరంతరం దండం పెట్టాలి ఎప్పుడైనా ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వన్ నాకేం అక్కర్లే టూ మన ఛానల్ లాసా ఫౌండేషన్ యూట్యూబ్లో ఉంది మీరు అనుకుంటే 100,000 సబ్స్క్రైబర్లు చేయొచ్చు దాని నుంచి గూగుల్ వాడిచ్చిన డబ్బులతో కొన్ని 1,000 మందికి మనం చదివించవచ్చు లాసా ఫౌండేషన్లో ఇలాంటి స్పీచెస్ కొన్ని వందలున్నాయి కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ తల్లిదండ్రులు చెప్పండి 10 మందికి మోటివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇదేం మిగతా వాటిలాగా నేను చెప్పట్లే త్రీ మీలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ నేను నెంబర్ చెప్పాను 9848 ఆ నెంబర్కి మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ న్యూ ఇయర్ నాడు ఈ సంక్రాంతి నాడు గొప్ప వేళ మీరు కూడా ఒక మెంబర్గా ఇవ్వండి మన బంధం తాత్కాలికంగా భౌతికంగా ఇక్కడ ముగిసిపోయినా శాశ్వతంగా ప్రేమ బంధమై లాసా ఫౌండేషన్ ద్వారా కొన్ని 1,000 మందికి తిండి విద్య వైద్యం అందించే సేవలో మీ అందరు కూడా ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా అత్యున్నతమైనటువంటి మెంబర్స్గా అవ్వాలని మీ అందరినీ ఐఎమ్ నాట్ జస్ట్ రిక్వెస్టింగ్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఆల్ ప్లీజ్ డూ దట్ ఫేవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ world in favor of the love towards this world and I request one or two faculty to conclude this program one or two faculty please వంశీ సార్ చెప్పండి ఓకే సంకల్పం అని చెప్పారు సార్ బాగా చెప్పారు ఒకసారి మీ పేరు చెప్పండి సార్ నాకు తెలుసు నా పేరు ఫణి సార్ ఫణి ఫిజిక్స్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సార్ సో సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది నీకు ఎవరు చెప్తూనే రాదండి అది మనకి ఇన్నర్లోంచి రావాలి ఇన్నర్ అది ఎక్కడ ఉంటుందంటే నీకు ఇష్టమైనప్పుడు లోపల నుంచి ఒక ఫీల్ వస్తుంది కదా అది నీ అన్నర్ అందరికీ ఎడ్యుకేషన్లోనే రావాలని రూల్ ఏం లేదు మా గురుగారు చెప్పారు అందరికీ చదువులోనే రావాలని ఎక్కడ గురువు లేదు
నాకు ఫిజిక్స్ అంటే ప్రేమ లవ్ అందుకనే నేను చదివాను నాకు అందుకనే నేను చదివాను నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఇంజనీరింగ్ వదిలేసుకున్నాను ఎన్ఐటీలో సీట్ కూడా నాకు ఫిజిక్స్ అంటే ప్రేమ కాబట్టి నేను చదివాను నిజానికి లవ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేసినప్పుడు లోపల నుంచి ఇన్నర్ ఫీలింగ్ ఒకటి వస్తుంది అదేనండి సో అదే సోర్స్ ఆఫ్ సంకల్పానికి సోర్స్ అది ఆ స్పిరిట్ని పట్టుకెళ్తేనే మీ యూనిక్ ఐడెంటిటీ బయటకు వస్తుంది అది తప్ప మరి ఇంక బయటికి రాదు ఆయన అంతా పైనుంచి నువ్వు వేసేదే యూనిక్ ఐడి ఏదైతే ఉంటుందో అంటే నీ ఆలోచన ఏదైతే వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు మాత్రమే నీకు చూడండి చాలా ఉన్నాయి చాలా శాస్త్రాలు ఉన్నాయి కానీ మోక్షానికి ఇది అని శాస్త్రం ఎక్కడా లేదు ఎందుకంటే అది నీ ఇన్నర్లోంచి వచ్చేది మాత్రమే అదే సెన్స్ చేయాలండి అదే సంకల్పానికి సోర్స్ థ్యాంక్ యూ Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.